Everyone, welcome to Jio Money YouTube channel. Today we are going to discuss structural geology. Structural geology lo basic terms anamata dip and strike, clinometer, compass and it uses ee three terms chudam. Dip and strike, first bed ante it's a layer structures results from the deposition of the sediments or layers or sheet. Sedimentology lo meeru chusaru. Bedding, when more beds of the sediments laid down by the top of the structures come to the resemble sandwich type. Okay, strike ante edaina oka horizontal line gaani horizontal plane gaani. With respect to strike, inclination of the bed aithe dani dip antaru. Okay na, dip is nothing but a inclination of the bed with respect to the horizontal plane. ఇక్కడ ఫిగర్ లో చూస్తే మీకు అర్థమవుతుంది. స్ట్రైక్ డిప్, స్ట్రైక్ ఏమో స్కేలర్ క్వాంటిటీ, డిప్ వెక్టర్ క్వాంటిటీ. డిప్ 0 డిగ్రీ ఉంటే హారిజంటల్ బెడ్ అంటారు, డిప్ 90 డిగ్రీస్ ఉంటే వర్టికల్ బెడ్ అంటారు, డిప్ యాంగిల్ అనేది 0 to 90 ఉంటే ఇన్క్లినేషన్ అంటారు. నెక్స్ట్ డిప్లో టూ టైప్స్ ఆఫ్ ది డిప్, టూ డిప్స్ అనమాట, ఒక ట్రూ డిప్ ఇంకొకటి అపరెంట్ డిప్. ట్రూ డిప్ అంటే మ్యాక్సిమం స్లోప్ విత్ రెస్పెక్ట్ టు ది హారిజంటల్, ఇట్స్ మీన్ మోర్ దెన్ 90 డిగ్రీస్ ఆర్ 90 డిగ్రీస్. లెస్ దెన్ 90 ఉంటున్న అపరెంట్ డిప్ అంటారు. నెక్స్ట్ స్కేలర్ ఇస్ స్ట్రైక్ ఇస్ అ స్కేలర్ క్వాంటిటీ, ఇక్కడ ఇది ఒకటి చదువుకుంటే చాలు. నెక్స్ట్ క్లైనోమీటర్ కంపాస్, ఇది 360 డిగ్రీస్ ఉంటుంది, 0 to 360 డిగ్రీస్, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ చూడొచ్చు. క్లైనోమీటర్ కంపాస్ అనేది డిప్ అండ్ స్ట్రైక్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. సో డిప్, స్ట్రైక్, ట్రూ డిప్, అపరెంట్ డిప్, క్లైనోమీటర్ కంపాస్, త్రీ టర్మ్స్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోల్స్, ఫోల్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ రిజల్ట్స్ ఆఫ్ ది కంప్రెషన్ ఫోర్స్, అయితే అఫ్వర్డ్స్ ఆర్ డఫర్డ్ డౌన్వర్డ్స్ అనేది బెండ్ అవుద్ది, లైక్ వేవీ ఆర్ ఆర్క్ లైక్ ఆర్ కర్వ్డ్ ఆర్ అండ్యులేటరీ షేప్స్. పార్ట్స్ ఆఫ్ ది ఫోల్డ్స్ క్రెస్ట్, తర్వాత ట్రఫ్, యాక్సెల్ ప్లేన్, లింబ్, ఇన్ఫ్లెక్షన్ పాయింట్స్, ఇంజ్ లైన్, యాక్సెల్ సర్ఫేస్, ఇంజ్ జోన్స్. ఇక్కడ ఫిగర్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాయి, ఒకసారి చూడండి. ఇవన్నీ బేసిక్స్ అన్నమాట. క్రెస్ట్ అంటే పీక్ పాయింట్, ట్రఫ్ అంటే బేస్ లోయర్ పాయింట్, లింబ్స్ అంటే సైడ్ ఆఫ్ ది ఫోల్డ్స్, యాక్సెల్ ప్లేన్ అంటే ఇంటర్మీడియట్ మీడియంగా కట్ చేస్తుంది అన్నమాట, ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అంటే సైడ్స్ ఆఫ్ ది లింబ్స్ ఉన్నాయో అందులో మీడియం పాయింట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ సిన్ఫామ్, యాంటీఫామ్, సిన్క్లైన్, యాంటీక్లైన్, యాంటీక్లైన్, సిన్క్లైన్, సిక్స్ టర్మ్స్ అనేది రిలేటెడ్గా ఉంటుంది. యాంటీఫామ్ ఏమో ఎనీ కాన్కేవ్ స్ట్రక్చర్స్ అప్వర్డ్ డైరెక్షన్స్ ఉంటుంది అన్నమాట, కాన్వెక్స్ అనేది ఎనీ కాన్వెక్స్ స్ట్రక్చర్, రిలేషన్ బిట్వీన్ ది అప్పర్ అండ్ లోయర్ సెట్ ఆఫ్ ది బెడ్స్, ఇట్స్ ఎ కాంప్లెక్స్ టర్మ్. సిన్ఫామ్ అంటున్నాం అఫర్డ్లీ కాన్కేవ్ స్ట్రక్చర్స్, అఫర్డ్లీ కాన్వెక్స్ ఉంటేనేమో యాంటీఫామ్, అఫర్డ్లీ కాన్కేవ్ ఉంటేనేమో సిన్ఫామ్. యాంటీక్లైన్స్ అండ్ సిన్క్లైన్స్, యాంటీక్లైన్స్ సెంటర్ ఏంటంటే ఓల్డర్ రాక్స్ ఉంటుంది, ఇక్కడ డిప్ అనేది ఏంటంటే హవే ఉంటుంది, టువర్డ్స్ ఉంటేనేమో సిన్క్లైన్, అవే ఉంటేనేమో యాంటీక్లైన్. యాంటీక్లినరియం అండ్ సిన్క్లినరియం, ఇవి ఏంటంటే లార్జ్ అనమాట విత్ అండ్ సెకండరీ ఫాల్స్ కింద ఫామ్ అవుతాయి విత్ స్మాలర్ యాంటీక్లైన్స్, సేమ్ వే సిన్క్లైన్స్ లార్జెస్ట్ సిన్క్లైన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది సెకండరీ ఫాల్స్ విత్ స్మాలర్ సైజ్. నెక్స్ట్ యాంటీక్లైనల్ బెండ్ ఆర్ మోనోక్లైన్, లోకల్ స్టెప్పింగ్ బెడ్ అండ్ సిన్క్లైనల్ బెండ్ ఆర్ స్ట్రక్చరల్ టెరెస్, డిప్పింగ్ బెడ్ లోకల్ ఫ్లాటనింగ్, లోకల్ స్టెప్పింగ్ బెడ్ ఆఫ్ ది యాంటీక్లైనల్ బెండ్, సిన్క్లైనల్ బెండ్ ఉన్న లోకల్ ఫ్లాటనింగ్ బెడ్స్ అనమాట. ఇవన్నీ బేసిక్స్ అనమాట. యాంటీక్లైన్ సిన్క్లైన్ ఇంపార్టెంట్, యాంటీక్లైన్ అంటేనేమో డిప్ అనేది అవే ఫ్రమ్ ది సెంటర్, ఓల్డర్ రాక్స్ అనేది డిపాజిటెడ్ అవుతుంటాయి, సిన్క్లైన్ అంటేనేమో డిప్ టువర్డ్స్ ది సెంటర్, బేసిన్ టైప్ ఫామ్ అవుతుంది అనమాట, యంగర్ రాక్స్ అనేది సెంటర్ అనమాట. నెక్స్ట్ సిమెట్రీ ఆఫ్ ది ఫోల్డ్స్, సిమెట్రికల్ ఫోల్డ్, అసిమెట్రికల్ ఫోల్డ్, ఇక్కడ ఫిగర్ చూడండి. సిమెట్రికల్ ఫోల్డ్ అంటే వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ ఉంటుంది అనమాట, యాక్సెల్ ప్లేన్ అనేది ఈక్వల్గా కట్ చేస్తుంది ఏ అండ్ బిని, బోత్ లింబ్స్ని. ఓకే,
వన్ మిర్రర్ ఇమేజ్ టు అనదర్ వన్, వాటిని సిమెట్రికల్ ఫోల్డర్. అసిమెట్రికల్ ఫోల్డర్, టూ ఆఫ్స్ ఆర్ నాట్ ఈక్వల్, నాట్ మిర్రర్ ఇమేజ్, దట్ మీన్స్ నాట్ ఈక్వల్స్ అనమాట. వాట్ మ్యాన్ ఏ బి, ఏ నాట్ ఈక్వల్ టు బి అనమాట. సిమెట్రికల్ అసిమెట్రికల్, ఈక్వల్ అండ్ అన్ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్స్. నెక్స్ట్ రికమెండెడ్ ఫోల్డ్స్, చాలా ఇంపార్టెంట్ ఫోల్డ్ అనమాట. ఎప్పుడు ఏ ఎగ్జామ్ అయినా ఈ క్వశ్చన్ లేనిది, ఈ టాపిక్ లేనిది ఉండదు. రికమెండెడ్ ఫోల్డ్ ఈజ్ నథింగ్ బట్ వీటి యొక్క ఎగ్జల్ ప్లేన్ అనేది ఆర్జెంటల్ ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇన్వర్టెడ్ లెంబ్, ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ ది ఫోల్డ్, అవుటర్ పార్ట్స్ ఆఫ్ ది ఫోల్డ్. ఇక్కడ ఇన్నర్ పార్ట్స్ ఏమో కోర్ అంటారు, అవుటర్ పార్ట్స్ ఏమో షెల్ అంటారు. సబ్సిడరీ ఫోల్డ్స్ అటాచ్డ్ ది రికమెండెడ్ ఫోల్డ్, ది స్టేషన్స్ అనేది ఇంపార్టెంట్. ఇందులో ఏంటంటే సబ్సిడరీ అంటే కంట్రోలేషన్ ఉంటుంది అనమాట, ఇంకొక ఫోల్డ్ తోటి అసోసియేట్ అయ్యి ఉంటుంది. నార్మల్ లెంబ్ థిక్ ఉంటుంది, ఇన్వర్టెడ్ లెంబ్ థిన్ ఉంటుంది. నార్మల్ లెంబ్ ఇక్కడ ఉంది. ఓకే, జస్ట్ రికమెండెడ్ ఫోల్డ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే ఆరిజంటల్ యాక్సియల్ ప్లేన్ అనమాట. నెక్స్ట్ డిజిటేషన్స్ అనేది రికమెండెడ్ ఫోల్డ్లో అక్కరెండ్ అవుతుంది. నెక్స్ట్ ఐసోక్లైనల్ ఫోల్డ్, ఐసో మీన్స్ సేమ్. వెన్ ద బోత్ లిమ్స్ హ్యావ్ సేమ్ అమౌంట్ ఆఫ్ ది డిప్, ఇట్ మే బి కాల్డ్ వర్టికల్ ఆర్ ఇన్క్లైన్. ఇన్క్లైన్ అంటేనేమో రికమెండెడ్ ఐసోక్లైనల్ అంటారు, వర్టికల్గా ఉంటేనేమో ఐసోక్లైనల్ ఫోల్డ్. నెక్స్ట్ ఓవర్ టర్నర్ ఫోల్డ్స్ ఆర్ ఓవర్ ఫోల్డ్స్, యాక్సియల్ ప్లేన్ ఈజ్ ఇన్క్లైన్డ్, బోత్ లిమ్స్ అండ్ డిప్ ఇన్ ద సేమ్ డైరెక్షన్స్. ఓకే, ఇక్కడ యాక్సియల్ ప్లేన్ ఏమో సేమ్ స్ట్రైట్గా ఉంటుంది, ఇక్కడనేమో వర్టికల్గా ఉంటుంది, ఇక్కడనేమో ఇంక్లైన్డ్ ఉంటుంది. మిగతా లిమ్స్ అండ్ డిప్ అనేది సేమ్ అనమాట, డిఫరెంట్ డైరెక్షన్, డిఫరెంట్ యాంగిల్స్, యాంటిక్లైన్స్ అండ్ సింక్లైన్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఈ ప్యారలల్ ఫోల్డ్, సిమిలర్ ఫోల్డ్స్ జస్ట్ చదవాలి. ప్యారలల్ ఫోల్డ్ అంటే ఏమో యాంటిక్లైన్స్ ఆర్ షార్పర్ విత్ డెప్త్ బట్ బార్డర్ విత్ అఫ్వర్డ్, సింక్లైన్స్ ఆర్ బికెమ్ బార్డర్ విత్ డెప్త్ షార్పర్ విత్ అఫ్వర్డ్స్. టూ టర్మ్స్ చదవండి సరిపోద్ది. సిమిలర్ ఫోల్డ్స్, ఫోల్డ్స్ మే బి వేరీ ఎలాంగ్ ది యాక్సియల్ ప్లేన్. సిమిలర్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ యాక్సియల్ ప్లేన్ అనేది వేరీ అవుతుంది అనమాట. నెక్స్ట్ సూపరాటేనియస్ ఫోల్డ్, స్టార్టా టిన్, క్రెస్ట్ దగ్గర స్టార్టా అంటే లైక్ బెడ్ ఆర్ లేయర్ కానీ, యాంటిక్లైన్ కానీ థిన్ అవుతుంది. బాటమ్ దగ్గర ఆర్ ట్రప్ దగ్గర ఏంటంటే థిక్ ఉంటుంది, అది సింక్లైన్. చెవ్రాన్ ఫోల్డ్, ఫ్యాన్ ఫోల్డ్ ఇంపార్టెంట్, బాక్స్ ఫోల్డ్ ఇంపార్టెంట్. చెవ్రాన్ ఫోల్డ్ ఏంటంటే క్రెస్ట్ అండ్ ట్రప్స్ ఆర్ స్మూత్ కర్వ్డ్ అండ్ యాంగులర్ ఇంజెస్. ఇక్కడ చూడండి వి షేప్స్లో ఉంటుంది, ఇక్కడ సమ్ యాంగిల్ పైన అవుతుంది, యాంగులర్ ఇంజింగ్ అనమాట. ఈ ఫ్యాన్ ఫోల్డ్ అంటేమో యాంటిక్లైన్స్ ఏమో డిప్ అవే టు ఫ్రమ్ వన్ టు అనదర్, సింక్లైన్ అండ్ డిప్ టువర్డ్స్ టు ఈచ్ అదర్, యాంటిక్లైన్స్ అండ్ సింక్లైన్స్ ఫామ్ అవుతుంది, దాన్ని ఫ్యాన్ ఫోల్డ్ అంటారు. నెక్స్ట్ బాక్స్ ఫోల్డ్ బాగా ఇంపార్టెంట్ అనమాట. బాక్స్ ఫోల్డ్ ఏంటంటే ఆర్జెంటల్ యాక్సిల్ ఫోల్డ్ బట్ ఇక్కడ ఏంటంటే ఇంజ్ లైన్స్ ఏ ఫోల్డ్లో ఉంటుంది, ఈ ఫోల్డ్ ఏంటంటే మోర్ దెన్ వన్ ఇంజ్ లైన్ ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఇంజలైన్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక ఇంజలైన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ఇంటర్లిమ్ యాంగిల్, జెంటిల్, ఓపెన్, క్లోజ్, టైట్, ఐసోక్లైన్, ఈ ఫైవ్ టర్మ్స్ ఇంపార్టెంట్. జెంటిల్ అంటేనేమో 180 to 120 degrees, ఓపెన్ అంటేనేమో 120 to 70 degrees, క్లోజ్ ఏమో 70 to 30, 30 to 0, ఐసోక్లైనల్ 0. మష్రూమ్కి నెగిటివ్ ఇంటర్లిమ్ యాంగిల్ ఉంటుంది. ఇయర్ ఓపెన్, క్లోజ్, టైట్ ఫోల్స్ ఇట్లా ఫామ్ అవుతాయి. సిలిండరికల్ ఫోల్స్ అంటే ఏంటంటే సెమీ సర్క్యులర్ అండ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇక్కడ ఏంటంటే ఫోల్డ్ యాక్సిస్ అనేది విత్ ఎలాంగ్ అనేది స్ట్రైట్ ఉంటుంది అనమాట, సిలిండరికల్ ఫోల్డ్. ఓకేనా, ఫోల్డ్ యాక్సిస్ అనేది ఆప్షన్, ఎలాంటి ఫోల్డ్ యాక్సిస్, సారీ సిలిండర్ ఫోల్డ్లో ఎలాంటి ఫోల్డ్ యాక్సిస్ ఉండదు. నెక్స్ట్ ప్లంజింగ్ అంటే ఏంటంటే ఇన్క్లినేషన్ ఆఫ్ ది ఫోల్డ్ యాక్సిస్ అనమాట. సో అక్కడ ఏంటంటే ఇంజ్ అనేది ఫోల్డ్ యాక్సిస్ అనేది ఆర్జెంటల్గా ఉండదు, సమ్ ఇన్క్లినేషన్ ఉంటుంది. నాన్ ప్లంజింగ్ అంటే హారిజాంటల్ డైరెక్షన్. ఈ డబ్ల్యూ ప్లంజింగ్ రిక్లైన్డ్ మీకు అంతే ఏం అవసరం లేదు, జస్ట్ ఉండండి.